టీడీపీ జాబితాలో సిట్టింగ్లు, సీనియర్లు మిస్. చంద్రబాబు లెక్క ఏంటి? టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. టీడీపీ నుంచి 94, జనసేన నుంచి 5 స్థానాలలో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. మొత్తం 175 స్థానాల్లో జనసేనకు 24 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. టీడీపీ 151 స్థానాలలో పోటీ చేయనుంది. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే టీడీపీ సీట్లు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో కొందరు సిట్టింగ్లతో సహా పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో వీరి విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటనేది సస్పెన్స్గా మారుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు 94 మందితో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. అందులో 23 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ లిస్టు కూర్పు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లను కొందరిని పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనపైన ఆయన విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంట ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తు కుదిరితే బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో గంటకు సీటు ఖరారు చేయలేదని తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు గురించి కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటుగా కందుల దుర్గేష్కు సర్దుబాటు జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు సీటు కేటాయించారు. దేందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్కు ఈ జాబితాలో స్థానం దక్కలేదు. ఆయనకు సీటు దక్కదని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ జాబితాలో స్థానం ఇవ్వలేదు. మైలవరం నుంచి ఉమా సీటు ఆశిస్తున్నారు. అక్కడ వైసీపీ నేత వసంతకృష్ణ ప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీటు ఇస్తారని తెలుస్తోంది. ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నా. అక్కడ బోడే ప్రసాద్ సీటు తనదేనని స్పష్టం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ ముఖ్యనేతగా ఉన్న ఎరపతినేనికి జాబితాతో అవకాశం దక్కలేదు. అక్కడ వైసీపీ నేత జంగా కృష్ణమూర్తి ఈ నెల 26న టీడీపీలో చేరనున్నారు. జంగాకు గురజాల, నరసరావుపేటలో ఒక స్థానం కేటాయించాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. దీంతో ఇప్పుడు ఎరపతినేని స్థానం పెండింగ్లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లో తొలి జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తరువాత ఈ ఇద్దరి స్థానాలు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివేడి నుంచి పార్థసారథి పేరు ఖరారైంది. తొలి జాబితాలో స్థానం దక్కని సీనియర్లు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.